వైసీపీ నాయకుడు నారాయణ రెడ్డి హత్య కేసులో ఏపీ డిప్యూటీ సీఎం కొడుకు శ్యామ్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయాలని డోన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో కేఈ కుమారుడి పాత్రపై విచారణ జరగాల్సి ఉందని, అందుకోసం ఆయన అరెస్ట్ చేయాలని ఆర్డర్ ఇచ్చింది కోర్టు. నారాయణ రెడ్డి హత్యపై ఆయన భార్య శ్రీదేవి, అప్పటి పత్తికొండ టీడీపీ ఇన్ఛార్జి శ్యామ్ పైన, మరో టీడీపీ నాయకురాలు బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్ఐ నాగప్రసాద్లపైన ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును విచారించి ఈ హత్యతో వారికి సంబంధం లేదని తేల్చారు. అయితే తన భర్త హత్య కేసు విచారణలో అన్యాయం జరిగిందంటూ శ్రీదేవి డోన్ కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. దీని విచారణకు తీసుకున్న కోర్టు శ్యామ్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కేసును పునర్విచారించాలని పోలీసులను ఆదేశించింది. సుమతి కుమారుడు, ఏఈ శ్యామబాబు, బుజ్జమ్మ, అప్పటి ఎస్ఐ నాగస్తులు సుఖసాదు వీళ్ళ పైన ముద్దాయిలుగా చేర్చి ఈరోజు అరెస్ట్ వారెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఇప్పటికైనా మేల్కొని పోలీసు వాళ్ళు ఎవ్వరికీ ఎటువంటి వాళ్ళకు పెద్దవాళ్ళ అధికారుల గొడవలు ఇవ్వకుండా ఏం భయపడకోకుండా ఇప్పటికైనా వాళ్ళని అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయవాలని కోరు.